బాడీకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ సమపాలలో తీసుకుంటే సరిగ్గా ఉంటుంది, కానీ మీరు చాక్లెట్ తీసుకుంటే చెడు కొవ్వు ఎక్కువ అవుతుంది, తప్పితే తగ్గేదేముండదు, చెడు ఎక్కువ అవుతుంది అని ఎన్నాళ్ళు శుష్కవాదం చేశారండి. ఆ శుష్కవాదన పచ్చబద్ధమని మన ప్రతి రిపోర్ట్ కొన్ని లక్షల రిపోర్ట్లు మన విధానం ప్రూవ్ చేసింది. వీళ్ళు స్టాటిన్ డ్రగ్స్, కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే స్టాటిన్ డ్రగ్స్ 100 జనములు ఎత్తునే చేయలేని పని. చక్కగా మన ఫ్యాట్ వేస్తుంటే దెబ్బకలు, ఇప్పుడు ప్రొఫెసర్ అని 15 ఏళ్ళ కుర్రాడికి ఇప్పుడు 40 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఉన్నాడు. ఆయన కనుక శుభ్రంగా మన విధానం చేస్తే ఒక వారంలో కొంతమంది రావచ్చు, కొంచెం ఫ్లక్చువేషన్స్ వచ్చిన 2-3 నెలల పీరియడ్లో 20 సంవత్సరాలు కుర్రాడికి ఎలా ఉన్నాయి ఎలా వస్తాయండి ప్రొఫెసర్? వచ్చి తీరతాయి, వచ్చి తీరతాయి. మళ్ళా చెప్తున్నాను స్పష్టంగా, వచ్చి తీరతాయి. మీ విధానంలో 100 జనములు ఎత్తినా అది మెయింటైన్ అవుతుంది, తప్పితే పొరపాటు కూడా దమ్మిడి తగ్గదండి. ఎందుకంటే అసలు ట్యాబ్లెట్లు ఎందుకండి, ప్రకృతి చేస్తాయండి. ఇది ప్రకృతి అని మీరు ఒప్పుకుంటారా? నేను పెట్టేది నెయ్యి కానీ, వాల్నట్స్ కానీ, కూరలు కానీ, ఏదో ఎగ్ చికెన్ లాంటివి అన్నీ ప్రకృతి ఆహారం అని మీరు ఒప్పుకుంటారా? ఆహారం అని మందు కాదు కదా. ఆహారం చేసే పని మందు చేయలేని పని ఆహారం చేస్తుందంటే ఆహారం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మీరు మందు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పండి. ఆహారానికి ఇవ్వాలి, ఇవ్వాలి కదా, ఇది బేసిక్ ప్రిన్సిపల్ కదా. వైద్యశాస్త్రం మొదటి పేజీలోనే అట్టదీగానే ముందే రాసి ఉంటుంది, మీరు ఎక్కడైతే ఆహారం ఫెయిల్ అవుతుందో అక్కడ మందులు మొదలెట్టాలని. ఆహారం ముందు చెప్పినాక సరి చేయడం కుదరకపోతే మందు కలాలని ప్రతి చోట ఉంటుందండి. ఇప్పుడు బేరేటకు సర్జరీనే ఉంది, ఆహారం ద్వారా తగ్గకపోతే వెళ్ళాలని ఉంది, కానీ అలా జరుగుతుంది? కోసేయి, ఇంత పొట్ట వచ్చింది కోసేయి, వేసేయి, లైపోలు చేసే అవి చేసేయి, ఏంటండి అది, ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు, ఎన్ని దుష్పరిణామాలు. ఉపకాయలతో లైపోసెక్షన్ చేసుకుంటున్నదంత లక్షలతో ఖర్చు కూడా, తక్కువ ఖర్చుతోనే ఉపకాయాన్ని తగ్గిస్తానని మీరు అంటున్నారు. తక్కువ ఖర్చు ఏంటి, అలా చేశారనుకోండి, వాడు బేరేటకు చేశారు, ఆ బేరేటకు ఎవరికి చేయాలండి? ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న చేయాలండి. అదే లేదు, ఇవాళ అందంగా కావాలంటే పెళ్లి కట్టదని చేసేయటం, ఎక్కడ దొరికిందంటే కండ తీసేస్తానంటాం, పిన్నులు కొట్టం ఇవి కొట్టం. దాసనారాయణను చంపేశారు, మన డైరెక్టర్ని చంపేశారు, ఆర్తి అగర్వాల్ని చంపేశారు అమెరికాలో టేబుల్ మీద, ఇక్కడ ఒక గుంటూరులో డాక్టర్ గారిని చంపేశారు, లేడీ డాక్టర్ని ఒకవండి, ఏంది మరి మాట్లాడరే, అప్పుడు రాలేదు, అప్పుడు ఉద్యమించలేదే, అలానే అప్పుడు ఉద్యమించలేదు ఏంటంట. ఇవాళ నా దాని ఒక సైడ్ ఎఫెక్ట్ లేకపోయినా క్రియేట్ చేసి అంటే మాట్లాడేవాళ్ళు, ఎవరు మాట్లాడలేదండి డాక్టర్, ఏమండి డాక్టర్లు ఇవ్వండి, నేను చెప్తున్నానండి, సమాజం మొత్తం యాక్సెప్ట్ చేసిందండి. అందుకని దాని నిదర్శనం నేను చెప్తున్నా, ఒక్కడు కూడా ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్తున్నారండి. ఆల్మోస్ట్ 14 నెలలు అయింది కదా రామకృష్ణ విధానం కరెక్ట్ కాదనుకోండి, ఎవరు ఫెయిల్ అయ్యింది అనుకుందాం ఉదాహరణకి, ఈ 14 నెలలు 12 నెలల కాలంలో ఎవరికైనా బాగోకపోతే ఫస్ట్ వెళ్ళేది హాస్పిటల్కి కండి, ఖచ్చితంగా దేవుడు ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి కాక తెలాల్సింది. మరి వెళ్తే ఛాన్స్ వదులుకుంటారు చెప్పండి ఎవరైనా? ఒక ప్రెస్ మీట్ పెట్టి వాయించారు, చాటుమాటి పేరు మార్చాం ఊరు మార్చామని పేపర్లు వేసే దొంగ న్యూసులు తప్ప పేరు మార్చాం, ఎందుకంటే కర్మ, ఎందుకంటే కర్మ, పేరు మార్చాం ఊరు మార్చాం కొన్ని పేపర్లు వేసిన న్యూస్లు అండి. పేరు ఊరు మార్చాల్సిన కర్మ ఎందుకండి మీకు? పేపర్లండి మీకు ఏంటి పేరు ఊరు వేయండి, విరమాచన కర్మాలు వేయండి, విరమాచన పిల్లలు వస్తాడు, విరమాచన గారు చెప్తాడు, చెప్తాడు ఎందుకు, అది అసలు అది ఎందుకు చేస్తున్నారు అంటే నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు కాబట్టి మీరు చేస్తున్నారు, నిజం కాదు కాబట్టి. ఆ తప్ప ఒక్కటి చూసారా మీరు, ఒక్కళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఉందండి, ఒక పేషెంటు ఏదో దెబ్బ తగిలి చనిపోయాడు, ప్రమాదం జరుగుతుంది, హాస్పిటల్ పక్కకి కూడా అలకలలో చేరేళ్ళు ముందుకు వచ్చి మీ చోట్ల సంఘటనలు రోజు పేపర్లో చూస్తారు కదా. మరి నేను ఇన్ని కోట్ల మంది డీల్ చేస్తాను, వాళ్ళు మహా అయితే రోజులో 100 మంది నుంచి 500 మంది చూస్తారు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయితే అంతే కదా. అంతమంది చూసేవాళ్ళు వాళ్ళకి ఆయన సంఘటనలు ఎదురవుతాయంటే మరి నాకు ఇన్ని లక్షల మంది కోట్ల మంది చేస్తారంటే ఇన్నాళ్ళలో ఒక్కళ్ళ ముందుకు రాలేదండి ప్రజల్లో.